అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఫంక్షన్ స్టైల్ టమాటో బాత్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, మనందరం తినే ఉంటాము. దాన్ని మనం సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో టేస్టీగా అనేది మనం ఈరోజు నేర్చుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఇలా చేసి పెడితే చాలా బాగుంటుందండి. దీన్ని ఎలా తయారు చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాము. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండలు పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని చూడండి, ఒక కప్పు నేను బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను, ఉప్మా రవ్వ తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నేతిలో రవ్వ అనేది. అప్పుడు మనం వాటర్ వేసినప్పుడు రవ్వ అనేది అతుక్కోకుండా, గడ్డలు గడ్డలు లేకుండా బాగా పొడి పొడిగా బాగా వస్తుందండి. అందుకని మనం నేతిలో వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మనం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే బాండెట్లో మనం ఆయిల్ వేసుకోవాలి. 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో మనం జీడిపప్పు వేసుకుంటున్నాము. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాము. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాము. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు అనేది లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వల్ల మనకి టమాటా బాత్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి, మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజు క్యారెట్ని తురిమి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు క్యారెట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఒక 3 టమాటాలను, మీడియం సైజ్ టమాటాలను ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు అనేవి కొంచెం ఎక్కువే పడతాయండి ఈ టమాటా బాత్కి, అందుకే మనం టమాటా బాత్ అంటున్నాము. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు మూత పెట్టేసి టమాటాలు అనేవి సాఫ్ట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ టైం పట్టద్ది మీడియం ఫ్లేమ్ మీద. చూడండి, ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకొని టమాటాలు అన్నీ సాఫ్ట్ అయిపోయాయి కదండి. ఇప్పుడు గెరిటతో కొద్దిగా అలా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాం కదండి, 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కొత్తిమీర వేసేసుకోవాలండి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని. మూత పెట్టి వాటర్ తెల్లేంత వరకు వెయిట్ చేయాలి. చూడండి, ఈ విధంగా మనకి వాటర్ అనేవి బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న, నేతిలో ఫ్రై చేసుకున్న బొంబాయి రవ్వని వేసేసుకోవాలి, ఉప్మా రవ్వని. వేసుకొని మనం రవ్వ అనేది వాటర్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి.
రవ్వ వేసేటప్పుడు మంట అనేది సిమ్లో పెట్టి వేసుకోండి. ఒకసారి బాగా ఈవెన్గా కలిసిన తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు అలా ఉంచేయాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత తీస్తున్నాము. మనకి ఉప్మా అనేది టమాటా బాత్ రెడీ అయిపోయింది. ఉప్మా లాగే ఉంటుందండి, కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి, అంత బాగుంటుంది. దీంట్లో టమాటాలు అనేవి ఎక్కువ వేసుకుంటాం మనం. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే మన టమాటో బాత్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సునీత కుక్కింగ్ ఛానల్ని ఫాలో అవుతూనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.